ओम नमो भगवते वासुदेवाय। भगवते ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ అండి, అందరికీ వెల్కమ్. మనము నిన్నటి వరకు మొదటి అధ్యాయంలో 15 శ్లోకాలు విన్నాం. సో భక్తి యోగం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు సుఖదేవ గోస్వామి. ఎందుకంటే కామ్యకర్మల వలన పాప ప్రవృత్తి పోదు అని చెప్పేసి దాన్ని అంగీకరించినటువంటి సుఖదేవ గోస్వామి సో భక్తి యోగం యొక్క గొప్పతనాన్ని స్టార్ట్ చేశారు. సో ఈరోజు 16వ శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దాం. న తదా యగవాన్ రాజన్ న తథా యగవాన్ రాజన్ పూయేత తప ఆదిభిః పూయేత తప ఆదిభిః యతా కృష్ణార్పిత ప్రాణస్తత్ యతా కృష్ణార్పిత ప్రాణస్తత్ పురుషా నిషేవయ పురుషా సేవయ. రమేష్ ప్రభు చదువుతారా? ప్రణవతి మాతాజీ చదువుతారా? హరే కృష్ణ. రాజా, పాపి అయిన వాడు ప్రామాణికుడగు భగవద్భక్తికి సేవలు నెలకొని కృష్ణపాదారవిందమునకు ఏ విధముగా జీవితమును అంకితము కావించవచ్చునో నేర్చినప్పుడు పూర్తిగా పవిత్రుడగును. నేను గతమున వివరించినట్టు తపోనిష్ఠులు, బ్రహ్మచర్యులు వంటి ఇతర ప్రాయశ్చిత్త విధానములను పాటించినంత మాత్రమున అతడు పవిత్రుడు కాజాలడు. ఓకే, సో ప్రాయశ్చిత్తం చేస్తే పాపం పోతుంది కానీ పవిత్రుడేం కాడు అనేటువంటి విషయం చెప్తున్నారు. సో పవిత్రుడు అవడం అంటే పాపం చేయాలి అనేటువంటి ప్రవృత్తి కూడా పోవడం, మనసు పూర్తిగా ఆధ్యాత్మికం అవడం, సో మళ్ళీ మనసులో భౌతిక కల్మషాలు లేకుండా ఉండడం, సో ఆ స్థితికి వెళ్ళాలి. ఆ స్థితికి వెళ్ళాలి అంటే పాపి ఏం చేయాలి? ప్రాయశ్చిత్తం మాత్రం చేసుకుంటే సరిపోదు, ఇంతకుముందు నేను ఏదైతే ప్రొసీజర్ వివరించానో దాన్ని ఫాలో అయినంత మాత్రాన సరిపోదు, నువ్వు భక్తుడు కావాలి, శ్రీకృష్ణు యొక్క పాదారవిందాలని ఏ విధంగా జీవితం అంకిము కావించుకోవచ్చుకోను నేర్చుకున్నప్పుడు నిజంగా పవిత్రుడవును అని చెప్తున్నారు. అంటే నువ్వు భక్తుడు అయినప్పుడు, భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించినప్పుడు నువ్వు పవిత్రుడు అవుతావు, కానీ ప్రక్షాళన చేసుకున్నప్పుడు, పాప ప్రక్షాళన చేసుకున్నంత మాత్రాన పవిత్రుడు కాదు అనేటువంటి విషయం ఇక్కడ తెలియజేస్తున్నారు. చదవమంతది భాష్యంపై శ్రీల ప్రభుపాద వారికి ఇచ్చాయి. తత్పురుష అను పదము కృష్ణ భక్తి ప్రచారణకు అనగా గురుదేవుడు సూచించును. వైష్ణవ సేవ విస్తార పాయేచ సేవ ఆదర్శనీయ వైష్ణవుడగు గురుదేవుని సేవింపక ఎవ్వడు మాయాబంధము నుండి బయటపడగలడు అని శ్రీల అని శ్రీల నరోత్తమ దాస ఠాకూరులు పలికిరి. ఇదే భావము శాస్త్రములందు పలు చోట్ల ప్రకటింపబడినది. ఉదాహరణకు శ్రీమద్ భాగవతము 5.5.2 నందు మహాసేవం ద్వారా మహర్షి యుక్తే ఎవడేని మాయాబంధము నుండి విముక్తి వాంఛించినట్టు విశుద్ధ భక్తునితో అనగా మహాత్ముడు సాంగత్యమును నిలపవలను అని చెప్పబడినది. రోజుకు 24 గంటలు కృష్ణ సేవలో నెలకొనిన వాడే మహాత్ముడు. ఈ విషయమును శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 9.13 నందు ఇట్లు పలికిరి. మహాత్మానస్సు మాం పాత దైవీం ప్రకృతిమాశ్రితాః వదంత్యనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. ఓ పృథకుమార, భ్రాంతులు కానటువంటి మహాత్ములు మాత్రము దైవీ ప్రకృతిని ఆశ్రయించి ఎందురు వారు నన్ను ఆదియను అవ్యుడుగను అగు దేవదేవునిగా నెరిగిండుట చే నా భక్తియుక్త సేవలో సంపూర్ణముగా నిమగ్నులై ఇందురు అనగా కృష్ణ సేవ తప్ప అన్యమగు కార్యము లేకపోవుటయే మహాత్ముని లక్షణము. పాప ఫలము నుండి బయటపడుటకు మూలము కృష్ణ భక్తి జాగృతము చేసుకున్నటకు కృష్ణ ప్రేమను పొందేటట్లు నేర్చుకున్నటకు మనుజుడు అట్టి వైష్ణవుని సేవించవలను. మహత్సేవ ఫలముగా ఇవన్నీ లభించగలవు. నిజమునకు విశుద్ధ భక్తిని సేవలో నిలిచినంతని
సమస్త పాపములు నశించిపోగలవు అనగా భక్తియుక్త సేవ అనున్నది పాపరాశిని నశింపచేయగాక నిద్రాణమునున్న కృష్ణ ప్రేమను జాగ్రత్తము చేసుకొనుటకై ఉన్నది. సూర్యకాంతి గోచరించినంతనే పొగ మంచు వీడిపోవు రీతి విశుద్ధ భక్తుని సేవను ఆరంభించినంతనే విశుద్ధ భక్తుని సేవను ఆరంభించినంతనే సమస్త పాపములు నశించిపోగలవు. దాని కొరకు ప్రత్యేకము యత్నం అవసరము లేదు. ప్రభుజీ కంటిన్యూ చేయనా, ఇది చెప్పేస్తారా? చదవండి మాతాజీ. ఓకే. నారకీయ జీవన పథము నుండి రక్షింపబడుటకు గాక కృష్ణ సేవార్థమే జీవితమును అంకితము కావించడి మహాభక్తునికే కృష్ణార్పిత ప్రాణ అను పదము అన్వయించుట భక్తుడైన వాడు నారాయణ పరాయణుడో లేదా వాసుదేవ పరాయణుడో అయి ఉండును అనగా వాసుదేవ పథమే అతని ప్రాణము. నారాయణ పర సర్వే నకుతశ్చన బుద్ధతి భాగవతము 6.17.28 నారాయణ పరాయణుడు ఎచ్చటికేగుటకు భయపడడు అని చెప్పబడినది. ఉన్నత లోక పథము నరక లోక పథము అనునవి ఉన్నప్పటికీ ఏ మార్గమున చనినను నారాయణ పరాయణునికి భయము లేదు. తాను ఎచ్చట ఉన్నను కేవలము కృష్ణస్మరణే అతడు కోరుకొనును. అట్టి భక్తునికి స్వర్గ నరకములతో ప్రసక్తి లేదు. అతడు కేవలము కృష్ణ సేవానురక్తుడై ఉండును. నారకీయ పరిస్థితులలో ఉంచబడినప్పుడు భక్తుడు దానిని కృష్ణానుగ్రహముగా అనగా తత్తేను కంపాం సుసమీక్షమాన భాగవతము 10.14.8 నందు స్వీకరించును. నేను గొప్ప కృష్ణ భక్తుడనే, నాకెందులకు ఇటు కష్టాలు కలుగుతున్నవి అంటూ అతడు తలపోయాడు. పైగా ఆ మహనీయుడు ఇదంతా కృష్ణకరుణయే అని తలపోయిను. శ్రీ కృష్ణ ప్రతినిధి సేవలో నెలకొనిన భక్తునికే అట్టి స్వభావము సాధ్యపడగలదు. నిజమునకు విజయ రహస్యము అది. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ. సో ఈ శ్లోకంలో సుఖదేవ గోస్వామి ఏం చెప్పారు శ్లోకంలో ఒకసారి చూడండి. సుఖదేవ గోస్వామి ఏం చెప్పారు? యథా కృష్ణార్పిత ప్రాణస్తాత్ పురుష నిషేవయ. పురుష నిషేవయ అంటే ఏం చెప్తున్నారు? కృష్ణుడికి అర్పితం చేయాలి. సో కృష్ణుడికి అంకితం అవ్వాలి, అది మనం చేయాల్సింది. సో ప్రభుపాద రాసినటువంటి భాషలో కృష్ణుడు అని అనలేదు అక్కడ. స్వయంగా శ్లోకంలోనే సుఖదేవ గోస్వామి కృష్ణుడికి అంకితమైపోవాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఎప్పుడైతే అది చేస్తామో ప్రాయశ్చిత్త కర్మ వల్ల కంటే కూడా ఎక్కువ లాభం కలుగుతుంది. ప్రాయశ్చిత్త కర్మ వల్ల పవిత్రం కాము కానీ కృష్ణుడికి సరెండర్ అయిపోవడం వల్ల, శరణాగతి పొందడం వల్ల, కృష్ణ పాదారవిందాల దగ్గర శరణాగతులు అవడం వలన మనము పవిత్రులమవుతాము అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే మరి అంత భక్తి రావాలి మనకి. కృష్ణుడి మీద అంత భక్తి మనకి ఎలా వస్తుంది? కృష్ణుడి మీద అంత భక్తి రావడం సహజమేనా, సాధ్యమేనా? యాక్చువల్గా ఒక జీవుడికి కృష్ణ భక్తి అనేటువంటిది సహజమైనటువంటి గుణం. అంటే మనము మనకి సహజంగా ఒక పద్ధతి ఉంటుంది. సహజంగా మనం కొన్నిటిని లైక్ చేస్తాం, సహజంగా మనము కొన్ని విషయాల పట్ల ఆకర్షణ చూపిస్తాం. ఓకే, కొన్ని కారణాల వల్ల మనం ఏ దానికైతే మనం సహజంగా ఆకర్షితులం అవుతామో దాని నుంచి దూరంగా ఉన్నా కానీ మళ్ళీ తిరిగి ఆ పరిస్థితి మళ్ళీ వచ్చినప్పుడు, ఏదైనా ఒక పరిస్థితి మళ్ళీ మనకి సహజమైనటువంటి ప్రేమ దేని మీద ఉంటుందో దాన్ని మళ్ళీ మనం చూడగలిగిన సందర్భం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ మన సహజ ప్రేమ అనేటువంటిది వచ్చేస్తుంది. సో కృష్ణ ప్రేమ అనేటువంటిది కొని తెచ్చుకునేటువంటిది కాదు, నిద్రాణంగా ఉన్నటువంటి ప్రేమది. అంటే మనకి సహజంగా కృష్ణ ప్రేమ అనేటువంటిది ఉంది, కానీ ఇప్పుడు భౌతిక సంపర్కంలో దాన్ని మర్చిపోయాం. ఎప్పుడైతే మళ్ళీ అవకాశం వస్తుందో ఆటోమేటిక్గా దాన్ని లైక్ చేస్తాం మనం. సో దానికి దాసులం అవుతాం, కృష్ణుడికి దాసులం అవుతాం. అంటే సహజమైనటువంటి ప్రేమని మేల్కొల్పడం అనేటువంటిది ఇంపార్టెంట్. సో ఏదైతే నిద్రాణంగా ఉందో దాన్ని మేల్కొల్పడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అది ఎవరు చేయగలరు అంటే ఓన్లీ గురుదేవుడు చేయగలరు. అర్జునుడికి కృష్ణుడు గురుదేవుడి పొజిషన్లో ఉండి ఆయనలో కృష్ణ భక్తిని మెలుకొల్పారు. సో ఆయన కామ్యకర్మలు కాకుండా కర్మయోగంలో కర్మలు చేసే విధంగా ఆయన ప్రేరేపించారు, తర్వాత భక్తి యోగాన్ని బోధించారు. సో ఆ విధంగా కృష్ణ భగవానుడు
ఒకవేళ ముక్తిని కనుక వాంఛిస్తే మనం చేయాల్సింది 24 గంటలు కృష్ణ సేవలో నిలకొని ఉండడమే అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు సుఖదేవ గోస్వామి. సో రోజుకి 24 గంటలు కృష్ణ సేవలోనే ఉండేటువంటి వ్యక్తి మహనీయుడు అనేటువంటిది నిర్వచనం. సో అందుకనే మనకి ఎవరైతే ఇలా ఉంటారో వాళ్ళు దైవీ ప్రకృతి, దైవీ ప్రకృతిని ఆశ్రయించి ఉందరు. దైవీ ప్రకృతి అంటే యోగమాయ. ఓకే, సో దైవీ ప్రకృతి అంటే ఆంతరంగిక ప్రకృతి, అంటే మనం ఏదైతే భౌతిక ప్రకృతి ఉందో ఈ భౌతిక ప్రకృతి ప్రభావంలో ఉన్నటువంటి వ్యక్తి కృష్ణుని యొక్క భక్తిని చేయలేడు. సో అదే మనకి ఎప్పుడైతే మనం దైవీ ప్రకృతిని ఆశ్రయిస్తామో అప్పుడు మనం కృష్ణ భక్తిని చేయగలం, అంటే మహామాయ ప్రభావం నుంచి యోగమాయ ప్రభావానికి వెళ్ళాలి, అప్పుడు మనము భక్తి అనేటువంటిది చేయగలుగుతాం, కృష్ణుడి మీద ప్రేమ అనేటువంటిది మేల్కొంటుంది మనలో. ఓకే, సో ఆ విధంగా మనం జాగృతం అవ్వాలి అని అంటే ముందు మనం సేవ చేయాలి. ఎవరికి చేయాలి సేవ? శుద్ధ భక్తుడికి సేవ చేయాలి. శుద్ధ భక్తుడికి సేవ చేస్తే కృష్ణుడి మీద ప్రేమ పెరుగుతుంది. ఎవరై ఉంటారా శుద్ధ భక్తుడు? శుద్ధ భక్తుడు ఓన్లీ శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవానుడి యొక్క తత్వాన్ని బోధించేటువంటి ఆచార్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శుద్ధ భక్తులు. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడి యొక్క తత్వాన్ని బోధించేటువంటి, శ్రీకృష్ణ భగవానుడి యొక్క రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం శుద్ధ భక్తులు అంటాం, అంటే గురువులు శుద్ధ భక్తులు. కాబట్టి గురువు యొక్క సేవ చేయటం అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది మనకి మనలో నిద్రాణంగా ఉన్నటువంటి భక్తిని మేల్కొలుపుతుంది అనేటువంటి విషయం ఇక్కడ తెలియజేస్తున్నారు. ఓకే, సో ఇలాంటి భక్తుడు ఎక్కడ ఉన్నా కానీ, అంటే స్వర్గంలో ఉన్నా నరకంలో ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ కృష్ణ సేవనే కోరుకుంటాడు. ఒకవేళ ఇలాంటి భక్తులకి ఏమైనా కష్టాలు వచ్చినా కానీ ఆ కష్టాలని భగవంతుడి యొక్క అనుగ్రహంగా భావిస్తారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అంటే భగవంతుడు ఏదో ప్లాన్ తోటి మనకి కొన్ని సందర్భాలను క్రియేట్ చేస్తారు. అలా చేయడం వల్ల మనలో ఉన్నటువంటి ప్రేమ అనేటువంటిది పెరుగుతుంది, కృష్ణ ప్రేమ అనేటువంటిది పెరుగుతుంది. లేదంటే మనల్ని పరీక్ష చేయడం కోసం కూడా కావచ్చు, ఎందుకంటే మనకు కొన్ని కర్మలు ఉంటాయి, కర్మలను ఏదో ఒక రకంగా తీసేయాలి, పెద్దగా తీసేయకుండా చాలా చిన్నగా తీసేసేటువంటి మార్గం కూడా కృష్ణుడు మనకి చేస్తారు ఎప్పుడైతే మనం కృష్ణుడి యొక్క శరణాగతిలో ఉంటాం. సో కర్మలు తీసేయడము అని అంటే కర్మలు తీసేస్తారు కానీ అది కొద్దిలో తీసేస్తారు. కొన్ని కొన్నిసార్లు మనకి కర్మానుగుణంగా పెద్ద యాక్సిడెంట్ అవ్వాలి, లేకపోతే కర్మానుగుణంగా మనం ఏదో ఒక పెద్ద డేంజర్లో పడాలనుకోండి, అంటే ఆ డేంజర్లో పడడం వల్ల మనకు వచ్చేటువంటి మనోవేదన ఏదైతే ఉంటుందో ఆ మనోవేదనని ఒక కళ రూపంలో కూడా తీసేయచ్చు. ఓకే, మనం ఒక కలగంటాం. సో ఆ కళలో మనం ఏదో మనకి ఏదో పెద్ద ప్రమాదం జరిగినట్టు ఉండొచ్చు, లేదంటే మనకి ఏదో పెద్ద జరగకూడనటువంటి ఒక అపాయం జరిగి ఉండొచ్చు. సో అలా ఎప్పుడైతే మనం కృష్ణ ప్రేమను పొందుతామో, కృష్ణుడి యొక్క ఆశ్రయంలోకి వస్తామో, మనకున్నటువంటి అపాయాలను కూడా చాలా చిన్నగా తొలగించేస్తారనమాట కృష్ణుడు. సో కళలో కూడా మనం కొంతసేపు అలజడికి గురి అవుతాం, కళలో కూడా మనం అదే బాధని పొందుతాం. అలా పొందడం వల్ల మనకి కొద్దిలో పోతుందనమాట ఆ యొక్క కష్టం అనేటువంటిది, ఆ కర్మఫలం అనేటువంటిది కొద్దిలో తీసేయటం అనేటువంటిది జరుగుతుంది. సో ఆ విధంగా కృష్ణుణ్ణి మనం ఆశ్రయిస్తే, కృష్ణ భక్తులమైతే మనకు వచ్చేటువంటి కష్టాలు కూడా ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అనుగ్రహంగా భావించి మన కర్మలన్నింటినీ కృష్ణుడు తీసేస్తున్నాడు అనేటువంటి భావంలో మనం ఉంటాము. అదే కృష్ణ భక్తుడి యొక్క గొప్పతనం. సో అలాంటి వాడు ఎక్కడున్నా కానీ సంతోషంగానే ఉంటాడు అని చెప్తున్నారు. సద్రీచినో హేయం లోకే, పందాః క్షేమో అకుతో భయః, సుశీలాః సాధవో యత్ర, నారాయణ పరాయణః. సుజాత మాత్రం హరే కృష్ణ ప్రభు. సుశీలురు మహోన్నత గుణసంపన్నులు నాగు విశుద్ధ భక్తుల పదమే ఈ భౌతిక జగత్తులో నికముగా పరమ మంగళ పదమై ఉన్నది. నిర్భయముకు ఆ పదమే శాస్త్రామోదిక్తమైనది. భాష్యం: భక్తి యోగమును చేపట్టిన వాడు వేదములందలి కర్మకాండ విభాగములో గెలుపబడిన అనుష్ఠానమును నిర్వహింపజాలడని దాని తాత్విక
విషయములను అర్థం చేసుకునగలిగినంతటి విద్యా సంపన్నుడు కాడని గాని ఎవరును తలంపరాదు. భక్తి అనునది స్త్రీలకు నిరక్షరాస్యులని మాయావాదులు తరచు పలుకుచుందరు. అది నిరాధారమైన ఆరోపణము. షడ్గోస్వాములు, శ్రీ చైతన్య మహాప్రభువు, రామానుజాచార్యుల వంటి మహాపండితులే భక్తియోగ పదమును అవలంబించిరి. వారే నిజమైన భక్తి పదమ భక్తి పదగాములు. మనిషి విద్యావంతుడైనను కాకపోయినను, కులీన వంశస్థుడైనను కాకపోయినను, ఆ మహాత్ములనే అనుసరింపవలను. మహాజనోయేన గత స పంథా, ప్రతి ఒక్కడు మహాజనుల పెదముని అనుసరింపవలను. భక్తియోగమును చేపట్టిన వారే సుశీలాహ సాధవో యత్ర నారాయణ పరాయణ మహాజనులు. మహాజనులు ఆ మహాజనులే పరిపూర్ణ పురుషుడు. ఈ విషయమున శ్రీమద్ భాగవతము 5.18.12 నందు ఇట్లు చెప్పబడినది. ఏ స్వాస్తి భక్తిర్భవత్యకించనాం సర్వే గుణై తత్ర సమాసతే సురాః. దేవదేవని యందు అకుంఠితమగు భక్తిని కలిగిన వాడు దేవతల సమస్త సద్గుణములను కలిగి ఉండును. ఆయనను అల్పజ్ఞులు భక్తి యోగపద విషయమును పొరపాటుచుంటురు. కనుకనే భక్తి యోగం అనున్నది అనుష్ఠానము కాని జ్ఞానము గాని లేని వారికే అని వారు పలుకుతుందరు. కానీ ఇతడ సద్రీచీనహ అనో పదముచే ధృవపరపబడినట్లు భక్తియే ఉపయుక్తముగు పదము గాని జ్ఞానకాండ కర్మకాండ పదములు గావు. మాయావాదులు కూడా సుశీల రఘు సాధ పురుషులే అయి ఉండవచ్చును. కాని భక్తి యొక్క పథకమును చేపట్టని కారణముగా వారు సాధించడి ఆధ్యాత్మిక ప్రగతి సంశయాస్పదమే. ఇది అది ఇది ఇట్లుండగా ఆచార్యుల పదమును అనుసరించడి వారు సుశీలు సాధు పురుషులు మాత్రమే గాక వారి పదము నిర్భయమై అనగా ఆకుతో భయం భయహుండును. కనుక మనుజుడు 12 మహాజనులను వారి పరంపరను నిర్భయముగా అనుసరించి మాయాబంధము నుండి బయటపడవచ్చును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. థ్యాంక్స్ మాతాజీ. సో మనం ఏదైనా సరే మనం ఏదైనా ఒక మార్గాన్ని ఎన్నుకోవాలి అని అనుకున్నాం అనుకోండి, మనం ఏం చేస్తాము? ఆ మార్గంలో ఆల్రెడీ ప్రయాణించినటువంటి వాళ్ళని చూసి వాళ్ళు సక్సెస్ అయ్యారో లేదో తెలుసుకొని వాళ్ళు ఒకవేళ సక్సెస్ అయ్యి ఉంటే వాళ్ళ మార్గంలో మనం కూడా వెళ్తాం కదండి. మనం ఏదైనా చదువుకోవాలన్నా, ఒక కెరీర్ని సెలెక్ట్ చేసుకోవాలన్నా కానీ మనం ముందు చాలామంది కేస్ స్టడీస్ని చూస్తాం, చాలామందిని స్టడీ చేస్తాం. సో ఎవరెవరు ఈ కోర్సులో జాయిన్ అయ్యారు, ఎవరెవరు ఈ కోర్సులో జాయిన్ అయ్యి సక్సెస్ అయ్యారు, ఎంత పర్సంటేజ్ సక్సెస్ అయ్యారు, 100 మంది చదివితే ఎంతమందికి ఉద్యోగం వచ్చింది, సో ఇవన్నీ చూసి ఓకే మనం కూడా చదివితే మనకు కూడా జాబ్ వస్తుంది అని మనం కొన్ని కోర్సుల్ని ఎంచుకుంటాం. సో ఆ విధంగా ఇక్కడ సుఖదేవ గోస్వామి డిసైడ్ చేస్తున్నారు. సో ఒకవేళ మీరు కూడా ఆధ్యాత్మిక పదాన్ని ఎంచుకోవాలి అని అంటే భక్తి యోగి యొక్క పదాన్ని ఎంచుకోండి అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే భక్తులు ఏ మార్గంలో నడిచారో ఆ మార్గంలో నడవాలి మనం. అప్పుడు మనకి భయం ఉండదు, గమ్యం చేరతామా లేదా అనేటువంటి భయం ఉండదు. కొన్ని కొన్నిసార్లు గమ్యం తెలియదు కానీ ఇటు పోతే వస్తుంది దారి అని అంటే అటు పడిపోతాం. పోయినప్పుడు కొంత దూరం పోయిన తర్వాత దారి ఇటు కాదు అని తెలిస్తే ఏమైపోతుంది? ఇంకా ఒక ఒక అంచుకు చేరుకుంటాం, చివరికి చేరుకుంటాం. చేరుకున్న తర్వాత చూస్తే అక్కడి నుంచి దారి ఉండదు. అప్పుడు ఏమైపోతుంది? మనం చేసినటువంటి ప్రయాణం అంతా వ్యర్థం, మళ్ళీ చివరికి మళ్ళీ వెనక్కి తిరిగి రావాలి. సో అలా మనము ఇదైపోకూడదు, కన్ఫ్యూజ్ అయిపోకూడదు అని అంటే మనకంటే ముందు ప్రయాణం చేసినటువంటి భక్తులనే ఆశ్రయించాలి. సో అందుకనే భక్తుల యొక్క పదాన్ని మనం గనక ఫాలో అయితే మనం సక్సెస్ గ్యారంటీగా సాధిస్తాము అని చెప్తున్నారు. అదే గురువులు. సో ఎందుకు మనం గురువును ఆశ్రయించాలి అని అంటే మనం పదే పదే గురువును ఆశ్రయించడం వల్ల మాత్రమే మనకి పవిత్రతను పొందుతాము, లేకపోతే పర్ఫెక్షన్ అంటే కృష్ణ భక్తిని పొందగలుగుతాము అని ఎందుకు అనుకుంటాము అని అంటే వాళ్ళకి కృష్ణ భక్తి తెలుసు కాబట్టి, వాళ్ళు ఆల్రెడీ రియలైజ్ అయి ఉన్నారు కాబట్టి, వాళ్ళు మనకి వాళ్ళకి తెలిసినటువంటి విద్యను బోధించగలరు కాబట్టి. ఓకే, మనకి మ్యాథమెటిక్స్ నేర్చుకోవాలంటే మ్యాథమెటిక్స్ టీచర్ దగ్గరికే వెళ్ళాలి, అంతేగాని సైన్స్ టీచర్ దగ్గరికి వెళ్ళి మ్యాథ్స్ బోధించండి అని అంటే అది సాధ్యం కాదు. కాబట్టి మనము భగవంతుడికి చేరాలి అని అంటే ఆ భగవంతుడికి చేరేటువంటి మార్గం తెలిసినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాత్రమే మనం ఆశ్రయం తీసుకోవాలి. అలా లేకపోతే మన గమ్యం వ్యర్థమవుతుంది, మన గమ్యాన్ని మనం చేరుకోలేము.
సో ఆ విధంగా ఇక్కడ ఎవరు భక్తులు అంటే మహాజనులు భక్తులు. సో 12 మంది మహాజనుల గురించి ఇంతకుముందు మనం చర్చించాం. ఈ 12 మంది మహాజనులు ఏ విధంగా వాళ్ళ యొక్క భక్తిని చేశారు, ఎందుకు వీళ్ళు మహాజనులు అనబడ్డారు, ఎందుకు వీళ్ళు ఇంతమంది ఋషులు సప్తర్షులు ఇంతమంది గొప్ప గొప్ప వాళ్ళు ఇంతమంది భక్తులు ఉండగా ఈ 12 మందిని ఎక్కువగా హైలైట్ చేసి ఎందుకు చూపిస్తున్నారు అని అంటే, ఈ 12 మంది చేసినటువంటి భక్తి, ఈ 12 మంది భక్తి అనేటువంటిది మిగిలినటువంటి అందరికీ కూడా వాళ్ళు వాళ్ళు చూపించినటువంటి మార్గం అనేటువంటిది మిగిలిన వాటి అందరికీ కూడా అనుసరించాల్సినటువంటి మార్గం. అందుకనే వీళ్ళని అనుసరించాలి. ఓకే, అందులో భీష్ముడు కూడా ఒకడు, ప్రహ్లాదుడు కూడా ఒకడు. కాబట్టి మనకి భీష్ముడు గురించి ఇంతకుముందు చూసాం ఏ విధంగా భగవద్భక్తిలో ఆయన అంపసయ్య మీద ఉండి ఏ విధంగా కృష్ణుడిని ధ్యానం చేస్తూ పార్థసారథి రూపంలో ఉన్నటువంటి కృష్ణుడిని ధ్యానం చేస్తూ ఆయన ఏ విధంగా శరీరాన్ని వదిలేశారు. సో ఆయన ఏమి నిరాకారాన్ని ధ్యానం చేస్తూ వెళ్ళలేదు, ఆయన జ్ఞానిలా పోలేదు, ఆయన భక్తుడుగా పోయారు. ఇంకా మరి ప్రహ్లాదుడి గురించి కూడా మనం చదువుకున్నాం, ప్రహ్లాదుడు కూడా ఏ విధంగా భక్తి చేశారు అనేటువంటి విషయాన్ని కూడా మనము 7వ స్కందంలో చూస్తాం. అంటే దీని తర్వాత వచ్చేటువంటి స్కందంలో ప్రహ్లాదుడి గురించి వస్తుంది. సో ఈ విధంగా మనము ఎవరు చూసినా కానీ, ఏ గొప్ప వాళ్ళని చూసినా కానీ భగవద్భక్తిని పొందినటువంటి వాళ్ళు, భగవంతుడి యొక్క ప్రేమను పొందినటువంటి వాళ్ళు జ్ఞానులు కాదు, నిరాకారవాదులు కాదు, మాయావాదులు కాదు. వాళ్ళు ఓన్లీ ప్యూర్ డివోటీస్, భక్తులు మాత్రమే పొందడం అనేటువంటిది జరిగింది. కానీ ఈ జ్ఞానులు ఏమంటారు, వీళ్ళకి జ్ఞానం లేదు అందుకని వీళ్ళు భక్తిని ఆశ్రయించారు, జ్ఞానం తత్వం తెలుసుకోవాలి అని అంటారు. కానీ తత్వం తెలుసుకున్నంత మాత్రాన భక్తి అనేటువంటిది రాకపోతే ఆ తత్వంతో వాళ్ళు పరిపూర్ణతను సాధించినట్లు కాదు అనేటువంటి విషయాన్ని మనకి శ్రీల ప్రభుపాదుల వారు ఈ పర్పోర్ట్లో మనకి తెలియజేస్తున్నారు. కాబట్టి జ్ఞానం ఉన్నంత మాత్రాన భక్తులం అయిపోము, ఎప్పుడైతే మనం భగవంతుడికి శరణాగతులం అవుతామో అప్పుడు మాత్రమే మనం భక్తులం అయిపోతాము అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో జ్ఞానకాండ కర్మకాండ అనేటువంటి పదాలను కాకుండా భగవద్భక్తి అనేటువంటి మార్గంలో మనం ప్రయాణం చేయాలి. ఓకే, ప్రాయశ్చిత్తాని చీర్ణాని, ప్రాయశ్చిత్తాని చీర్ణాని నారాయణ పరాంగుకం, న నిష్పుణంతి రాజేంద్ర, సురాకుంభమివాపగాః, మళ్ళీ శ్రీమాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. రాజా సురాభండామును పలు నదులు జలముతో కడిగినైనను శుద్ధి పరపజాలనట్లు అభక్తులు ప్రాయశ్చిత్త కర్మలను చక్కగా వనరించినప్పటికీ వానిచే పవిత్రులు కాజాలరు. సురాభాండం అంటే సురాభాండం అంటే భాండం అంటే కుండ. సురాభాండం అంటే మందు సీస, మందు అది ఎట్లా చెప్పాలని భాగవతం చెప్పి ఓకే. సో దాన్ని మనం ఎన్ని నదుల్లో కడిగినా కానీ దాన్ని పవిత్రంగా భావించలేము కదండి. దాన్ని తీసుకెళ్లి మళ్ళీ అసురాభాండం తీసుకొచ్చి కలశంలా పెడతాము మనం దేవుడి ముందు, ఎంత శుభ్రంగా కడిగినా కానీ పెట్టాం. సో అదేవిధంగా నువ్వు ఎన్ని ప్రాయశ్చిత్త కర్మలు చేసినా కానీ నువ్వు పవిత్రంగా ఆ విషయం ఇక్కడ చెప్తున్నారు. ఓకే చదవండి మాత. 18 విధానము వలన లాభము పడేటకు మనిషి కొద్దిగా నైనను భక్తి అవసరం లేనిచో అతడు పవిత్రుడే అవకాశము లేదు. కర్మకాండ జ్ఞానకాండలను అనుసరించటే తప్ప ఏ మాత్రము భక్తి లేనట్టు వారు కేవలము తాము అనుసరించు పదము వలన పవిత్రులు కారని ఈ శ్లోకమును స్పష్టముగా తెలుపబడినది. ప్రాయశ్చిత్తాని అను పదము కర్మకాండ జ్ఞానకాండ రెండింటిని సూచించును. కనుకనే సరోత్తమ దాస ఠాకూరులు కర్మకాండ జ్ఞానకాండ కేవల విషేర భాండ అని పలికిరి. జ్ఞానకాండ కర్మకాండలను ఆయన విషభాండములతో పోల్చిరి. మద్యము విషయము ఒకే కోవకు చెందినవి. భక్తి యోగ పదమును గూర్చి తగినంతగా విని వినప్పటికీ దాని ఎందు అనురక్తుడు కానివాడు అనగా కృష్ణ భాగము కృష్ణ భక్తి భావనను పొందనివాడు శ్రీమద్ భాగవతకు ఈ శ్లోకమును అనుసరించి సురాభండము వంటి వాడే భక్తి యోగ స్పర్శ లేనిది అట్టివాడు పవిత్రుడు కాజాలడు. హరే కృష్ణ ప్రభు. సో
జ్ఞానకాండ కర్మకాండని ఆశ్రయించినటువంటి వాడు సురాభాండం లాంటి వాడు అనేటువంటి విషయం ఇక్కడ తెలియజేస్తున్నారు. సో వాళ్ళు ఎప్పటికీ కూడా పవిత్రులు అవ్వలేరు. సకృన్ మన కృష్ణ పదారవిందయో నివేశితం తద్గుణరాగియైరహి నతేయమం పాశభృతశ్చ తద్భటాన్ స్వప్నే అపి పశ్యంతి హి చీర్ణా నిష్కృతాః హరే కృష్ణ ప్రభుజీ బయట ఉన్నాను ప్రభుజీ. ఓకే గౌరీ మాత చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం చదువుతాను. శ్రీకృష్ణుని పూర్ణానుభవము లేనుకున్నాను ఆ దేవదేవుని పాద పద్మములకు ఒక్క మారేలను పూర్తిగా శరణాగతులై అతని నామరూప లీలాదులయడ అనురక్తులైన వారు సమస్త పాపముల నుండి విడిపడుదురు. ఏలయనగా వారు నిజమైన ప్రాయశ్చిత్త విధానమును చేపట్టియే ఉన్నారు. అట్టి శరణాగతులు పాపులను బంధించుటకు పాసదరులై ఉండు యమరాజును గాని యమభటులను గాని స్వప్నమునందైనను గాంచరు. భగవద్గీత ఒక నిమిషం మాతాజీ. సో ఇందాక శ్లోకంలో కర్మకాండ జ్ఞానకాండని ఆశ్రయించినటువంటి వాళ్ళ యొక్క అపవిత్రత గురించి తెలియజేశారు. ఓకే, అయితే మరి మనందరం కృష్ణభక్తి చేయాలి. కృష్ణభక్తి చేయకపోతే మనం పవిత్రులం కాం. సో మనం ఏదో దేవీ దేవతల పూజలు చేసేసి కర్మకాండలో ఉన్నంత మాత్రాన మనం పవిత్రులం అయిపోము అనేటువంటి విషయం మనకి ఇంతకు ముందు శ్లోకంలో సుఖదేవ గోస్వామి చెప్పారు. ఓకే, అయితే మరి అందరికీ కృష్ణభక్తి రాదు. మనకి బాగా తెలిసినటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క పరాభవం తెలుసు, వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు తెలుసు, వాళ్ళ యొక్క టాలెంట్ తెలుసు, వాళ్ళకి వాళ్ళ గురించి అన్నీ తెలిసినా కానీ వాళ్ళ మీద మనకి ప్రేమ రాదు. మరి మనకి కృష్ణుడి గురించి ఏమీ తెలియదే, మరి మనకి ఎలా వస్తుంది ప్రేమ? కష్టం కదండి. కృష్ణుడి మీద ప్రేమ రావడం అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఒకవేళ వచ్చినా కానీ అది మనకి ఎలా అనిపిస్తుంది అని అంటే, వీడు ఏదో ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు లేదు అని అంటే ప్రేమ లేకపోయినా ఉన్నట్లు, ఎందుకంటే అందరూ అంటున్నారు కాబట్టి నేను కూడా అంటాను అన్నట్లు అనిపిస్తుంది. కానీ నిజమైనటువంటి ప్రేమ అనేటువంటిది రావడం అనేటానికి చాలా సమయం పడుతుంది. దానికి చాలా సాధన అవసరం. దానికి ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, నీకు ప్రేమ ఉన్నా లేకపోయినా, కృష్ణుడి గురించి నీకు తెలిసినా తెలియకపోయినా, కృష్ణ సేవ అనేటువంటిది చెయ్యాలి. చేయడం వల్ల కృష్ణుడి మీద ప్రేమ పెరుగుతుంది. అందుకనే మనం చేసేటువంటి సాధన, మనం చేసేటువంటి జపం, మనం చేసేటువంటి అర్చన ఎందుకు చేస్తున్నాము? అందరూ ప్రేమ ఉండే చేయరు, అంత రిచువల్గా కూడా చేస్తారు. కృష్ణ ప్రేమ అనేటువంటిది రిచువల్గా అయినా సరే స్టార్ట్ చేయాలి. అలా స్టార్ట్ చేయటం అనేటువంటిది ఏదైతే ఉందో, నీకు పూర్తి జ్ఞానం లేకపోయినా, కృష్ణుడి మీద ప్రేమ లేకుండా అయినా సరే నువ్వు చేస్తే, కర్మకాండ చేసేటువంటి వాడు జ్ఞానకాండ చేసేటువంటి వాడి కంటే ఉత్తముడివి నువ్వు. వాళ్ళు పవిత్రులు ఎవరు కానీ నువ్వు గ్యారంటీగా పవిత్రుడు అవుతావు అనేటువంటి విషయం ఇక్కడ తెలియజేస్తున్నారు. కాబట్టి మనం ఏ దశలో ఉన్నాము అనేటువంటిది ఇంపార్టెంట్ కాదు. భక్తిలోకి వచ్చామా లేదా అనేటువంటిది ఇంపార్టెంట్. సో ఒక్కసారి నువ్వు భక్తిలోకి వచ్చావు అని అంటే నువ్వు పవిత్రుడు అయిపోయినట్లే, నీ పాపాలన్నీ పోయినట్లే. సో ఆ విధంగా ఇక్కడ పవిత్రులు అవడం అంటే ఏంటండి, పవిత్రత అపవిత్రత అంటే ఏంటి, తేడా ఏంటి? కర్మలని కడిగేయటం. ఓకే, కర్మలను కడిగేస్తే మనం పవిత్రులం అవుతాం. సో కర్మలను కడిగేసేటువంటి విధానం కర్మకాండ కాదు, జ్ఞానకాండ కాదు. కర్మల్ని కడిగేసేటువంటి విధానం ఓన్లీ భక్తి. ఓకే, భక్తి యోగం, కృష్ణ ప్రేమ. సో ఆ విధంగా మనకి భక్తి లేకపోయినా, ప్రేమ లేకపోయినా, కృష్ణుడి యొక్క పాదాల శరణాగతులం అయి ఉంటే, కృష్ణుడి యొక్క నామ రూప గుణాల గురించి కనుక శ్రవణం చేయడం అనేది కనుక స్టార్ట్ చేసి ఉన్నట్లయితే, దాని మీద అనురక్తులం అయితే, మనం అన్ని పాపాల నుంచి విముక్తులం అవుతాము అనేటువంటి విషయం ఇక్కడ తెలియజేస్తున్నారు. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది లాభం అని అంటే, కనీసంగా కలలో కూడా యమభటులు మన దగ్గరికి రారు. ఓకే, యమభటులు భక్తుడి దగ్గరికి రారు. సో హనుమంతుడు లంకకి వెళ్ళినప్పుడు ఫస్ట్ విభీషణుడి దగ్గరికి వెళ్తాడు. ఎలా వెళ్తాడు విభీషణుడి దగ్గరికి? ఎలా తెలుసు విభీషణుడి దగ్గరికి వెళ్తే నీకు లాభం కలిగిద్దని? లంక అంతా తిరుగుతాడు కానీ విభీషణుడి దగ్గరికే వెళ్తాడు. ఎందుకు వెళ్తాడు? తులసీమాత ఉంటది ఇంటి ముందు విభూషణుడు. ఆయన భక్తుడు అభక్తుడు అనేటువంటి విషయం ఆయనకు తెలుసు. అంటే భక్తులు గుర్తింపబడతారు.
అట్లనే యమభటులు కూడా భక్తుల్ని భక్తుల్ని ఈజీగా గుర్తించేస్తారు. సో అలాంటి యమభటుల దగ్గర యమభటులు కూడా భక్తుల దగ్గరికి వెళ్ళరు. అందుకని మన ఇంట్లో తులసి ఉన్నా, అందుకని మనం మెళ్ళ ఎందుకు తులసి మాల వేసుకొని తిరుగుతాము? తులసి ఉన్న దగ్గరికి యమభటులు రారు. సో మనం నరకానికి వెళ్ళే ప్రసక్తే లేదు. అందుకని ఒంటి మీద తులసి ఉండాలి. ఒకవేళ కొన్నిసార్లు కొంతమంది ఐసీయూలో మరణిస్తారు, ఐసీయూలో ఒంటి మీద ఏమీ ఉంచనివ్వరు, కనీసంగా మెళ్ళో చైను ఉంచనీరు, చేతికి తాయెత్తు కూడా ఉంచనీరు, లేకపోతే ఎక్కడ ఏం చేసినా ఉంచనీరు. అలాంటప్పుడు కనీసంగా తులసిని గంధంగా తీసైనా సరే ఒంటికి ఎక్కడైనా రాసేయాలి. అలా రాయడం వల్ల ఏమవుతుంది అంటే కనీసంగా యమభటులు అనేటువంటి వాళ్ళు మన దగ్గరికి రారు. ఒకవేళ ఐసీయూలో నుంచి మరణించిన అంటే హాస్పిటల్స్లో, కొన్ని కొన్ని సందర్భాల్లో భక్తులు కూడా హాస్పిటల్స్లో మరణిస్తారు. మరణించినప్పుడు మరి వాళ్ళ దగ్గరికి కూడా యమభటులు రాకుండా ఉండాలి అని అంటే కొన్ని కొన్ని ఇవి తిలక్ పెట్టుకొని అయినా మరణించవచ్చు, లేదైతే తులసి గంధాన్నైనా పూసుకొని లేపనం లాగా ఎక్కడైనా ఒక చోట ఒంటి మీద ఉంటే గనక యమభటులు అనేటువంటి వాళ్ళు మన దగ్గరికి రారు అనమాట. ఓకే, అందుకనే భక్తుడు యొక్క మార్గాన్ని మనము ఫాలో అవ్వాలి, భక్తుల్లా ఉండాలి. ఓకే చదవండి మాతాజీ. భాష్యము భగవద్గీత 18.66 శ్రీకృష్ణ భగవాను ఇట్టు పలికెను, సర్వధర్మాన్ పరిత్యజ్య మామీకం శరణం వ్రజ, అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాచు మాచు సహా. సర్వ విద్య విధములైన ధర్మములను త్యజించి కేవలము నన్నే శరణ పొందుము. నిన్ను సర్వ పాపముల నుండి నేను విముక్తిని గావింతును, భయము నందకుము. అదే సిద్ధాంతం ఇచ్చిన ఇవ్వబడినది, వివరింపబడినది. సుకన్యన సుకన్మన కృష్ణ శరణార విందయు గీతాద్యము కావించిన మనుజుడు శ్రీకృష్ణ శరణాగుతుడైనచో వెంటనే పాప విముక్తుడగును. వాసుదేవ పరాయణ నారాయణ పరాయణ వంటి పదములను పలుమార్లు ఉచ్చరించిన శ్రీల సుఖదేవ గోస్వామి చివరకు కృష్ణ పాదార విందయు అని పలుకుటకు కూడా అతి ప్రధానమైనది. ఆ విధముగా శ్రీకృష్ణుడే నారాయణ వాసుదేవులని మూలము, నారాయణ వాసుదేవులకు మూలమని అతడు సూచించను. నారాయణుడు వాసుదేవుడు శ్రీకృష్ణునికి అభిన్నములే అయినను ఆ దేవదేవుని శరణుచుట్ట ద్వారా మనుజుడు నారాయణ వాసుదేవ గోవిందాది తత్వములను పూర్తిగా శరణువేడిన వాడగును. మత్తః పరమ పరతత్వం పరతరం నాణ్యత నాణ్యత్ భగవద్గీత 7.7 అని శ్రీకృష్ణ భగవానుడు పలికెను, తనకన్నను శ్రేష్టమైన సత్యము వేరొకటి లేదని దేవదేవుని వాక్యము. భగవంతునికి అనేక నామరూపములు నామరూపములున్నను కృష్ణ రూపమే పరమరూపము. కృష్ణస్తు భగవాన్ స్వయం కేవలము కనుక కనుకనే కేవలము తనకే మమేకం శరణుచొచ్చుమని ఆరంభ దశలోని భగవంతులు భక్తులందరూ శ్రీకృష్ణుని ఉపదేశించుచున్నారు. నారాయణ వాసుదేవ గోవిందాది రూపములనగానేమో వారెరుగరు కనుక శ్రీకృష్ణుడు నేరుగా మామేకం అని పలికెను. ఇచ్చిన ఆ విషయము కూడా కృష్ణ పాదార విందయు అను పదము ద్వారా బలపరచబడినది. కృష్ణుడు లేదా వాసుదేవుడు పలికినట్లుగా భగవద్గీత దానికి ఒక ఉదాహరణము. నారాయణుడు స్వయంగా పలుకడు కనుక గీతోపదేశమును పాటించుట అనగా శ్రీకృష్ణుని శరణుచొచ్చుటయే. ఇక ఆ రీతి శరణుచొచ్చుటయే భక్తి యోగము యొక్క అత్యున్నత పరిపూర్ణత్వము. పలు నారకీయ స్థితులలోని పతనం చెందకుండా మనిషి ఏ విధముగా రక్షింపబడగలడని పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామిని ప్రశ్నించెను. శ్రీకృష్ణ భగవానునికి శరణుచొచ్చిన వాడు నరకమునకు పోనే పోడని సుఖదేవుడు ఈ శ్లోకమును సమాధానం మోసగెను. అతడు నరకమునకు వెళ్ళేడి మాట అటుంచి జీవుని నరకమునకు కొనిపోయేడు యమరాజు గాని యమదూతలు గాని అతని స్వప్నమందైనను కనబడరు. అనగా ఎవడేని నరకమున పడగోరినచో శ్రీకృష్ణునికే సంపూర్ణ శరణాగతుడు కావలెను. మనిషి ఒక్క మారు శ్రద్ధతో శ్రీకృష్ణుని శరణుచొచ్చినచో విధివశమున పాపంచే పతనం చెందినప్పటికీ రక్షింపబడినని సూచించునందైన సకృత్ అను పదము విశేషమైనది. కనుకనే శ్రీకృష్ణుడు భగవద్గీత 9.38 ఇట్లు పలికెను, ఆపి చేతస్థు దురాచారు భజతే మానన్య సాధురేవ సాధురేవ సమన్యవ్య సమగ్రవ్యావసితో హిస. మిక్కిలి హేతమైన హేయమైన కార్యము నొరరించినప్పటికీ మనుజుడు భక్తిత సేవలో నియుక్తుడై ఉన్నచో తన సంకల్పమున స్థిర నిత్యుడై ఉన్నందున అతనిని సాధువుగానే పరిగణించవలెను. మనిషి శ్రీకృష్ణుని క్షణకాలమును మరువనిచో విధివశాస్తు పాపముచే పతనము చెందినను సురక్షితుడే అయి ఉండును. భగవద్గీత 2.48 ద్వితీయాధ్యాయమునకు భగవంతుడు ఇట్లు పలికెను,
నేహాగి నేహాభిక్రమ నాస్తో నాసోస్తి ప్రత్యవాయో వవిద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈ ప్రయత్నమునందు నష్టము గాని హాని గాని లేదు. ఈ మార్గమున స్వల్ప పురోగతియు మహత్తరమైన భయము నుండి మనుజని రక్షించును. భగవద్గీత 6.40 యందు ఇంకొక చోట భగవానుడు నహి కళ్యాణ కృత్కస్థిత్ దుర్గితం తాత గచ్చతి, శుభకార్యములు నరడించిన వాడు వినాశము నొందడు అని పలికెను. మహోన్నతమైన కళ్యాణ కార్యము శ్రీకృష్ణుని శరడజొచ్చుటయే. కనుక నరకమున పడకుండగా మనుజుడు తన్ను తాను రక్షించుకొనుటకు అదొకటే మార్గము. ఈ విషయమున శీల ప్రబోధానంద సరస్వతి ఇట్లు దృఢపరిచది. కైవల్యం నరకాయతే త్రిదశ పూరకాస పుష్పాయతే దున్నా దుర్ధానేంద్రియ కాల సర్ప పొటలి ప్రోత్తాత దష్టాంయతే విశ్వం పూర్ణ సుఖాయతే విధిమహేంద్రాదిత్య కీటాయతే యత్కారుణ్య కటాక్ష వైభవతాం తం గౌరమేవ స్తుమః. శ్రీకృష్ణ శరణాగతుని పాపములు కోరలు తీసిన పాముతో అంటే ప్రోత్కాత దష్టాయతే పోల్చబడినవి. అట్టి సర్పం వలన భయమే లేదు. అయినను శ్రీకృష్ణ శరణాగతి అనగా అనడి బలమైన బలముపై ఎవ్వరనూ పాపకర్మలను ఒడిగట్టరాదు. కానీ శ్రీకృష్ణునికి శరణొచ్చిన వాడు పూర్వ అలవాట్ల కారణముగా ఏదేని పాపమును చేసినప్పటికీ అది వినాశకర ప్రభావమును చూపదు. కనుక ఎల్లరూ శ్రీకృష్ణ పాద పద్మములని గట్టిగా పట్టుకుని గురుదేవుని నిర్దేశమున ఆ దేవదేవుని సేవించవలను. ఆ ప్రకారము మనుజుడు అన్ని పరిస్థితులు ఎందును నిర్భయుడై అంటే ఆకుతో భయ అన్న మనబడును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. సో సుఖదేవ గోస్వామి కృష్ణుడి యొక్క పాదాలను ఆశ్రయించడం వల్ల ఉండేటువంటి లాభాలని మనకి క్లియర్ గా తెలియజేశారు. సో మన దగ్గరికి యమరాజురాడు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే ఏదో ఏదో నిరాకారాన్ని ఆశ్రయించండి, లేకపోతే ఇంకేదో అవతారాన్ని ఆశ్రయించండి, లేకపోతే అది ఇది అని ఏం చెప్పలేదు. డైరెక్ట్ గా కృష్ణుడు అనేటువంటి పదాన్ని ఉపయోగించి చెప్పడం అనేటువంటి జరిగింది. కృష్ణ పాదహార విందయో అనేటువంటి మాటని అనడం అనేటువంటి జరిగింది. అంటే యాక్చువల్గా చూస్తే మాయావాదులు కృష్ణుడి యొక్క రూపానికంటే కూడా నిరాకార బ్రహ్మానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. నిరాకార బ్రహ్మాన్నే ఆరాధిస్తారు వాళ్ళు. ఎందుకంటే కృష్ణుడి యొక్క రూపం కూడా నిరాకార బ్రహ్మం నుంచే వచ్చింది అనేటువంటిది వాళ్ళ యొక్క వాదన. అంటే నిరాకార బ్రహ్మం అనేటువంటిది వాళ్ళ దృష్టిలో అల్టిమేట్, కృష్ణుడి రూపం కంటే కూడా అల్టిమేట్. అందుకనే కృష్ణుడి కంటే కూడా పై స్థాయిలో చూస్తారు నిరాకార బ్రహ్మం గురించి. అయితే ఇలాంటి మాయావాదులు కూడా భగవద్గీతను నమ్ముతారు. కృష్ణుడు చెప్పినటువంటి భగవద్గీతని మాయావాదులు కూడా నమ్ముతారు. అందుకనే ఆదిశంకరాచార్యులు కూడా భగవద్గీతకి భాష్యం రాశారు. భగవద్గీతకి భాష్యం రాశారు కానీ దురదృష్టం ఏమిటి అని అంటే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడు అనేటువంటి విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోవడం. మాయావాదులు వాళ్ళ దృష్టిలోనే ఆలోచించి అర్థం చేసుకుంటారు. సో అనేక సందర్భాల్లో అనేక విషయాలు చెప్పారు కానీ ఏ సందర్భంలో ఏం చెప్పారో ఆ ఒక్క శ్లోకాన్నో లేకపోతే ఆ ఒక్క పదాన్నో తీసుకొని మనం భగవంతుడు చెప్పినటువంటి మాట ఇది అని చెప్పేసి కంక్లూడ్ చేయకూడదు. ఆ సందర్భానికి అనుగుణంగా అక్కడ చెప్తారు. దాని కంటిన్యూషన్లో కూడా మళ్ళీ కొన్ని విషయాలని క్లారిఫై చేస్తూ ఉంటారు. ఏది ఏం చెప్పినా భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయంలో కంక్లూజన్గా చెప్పేశారు. అంటే మనము ఏదైనా ఒక విషయం చెప్పామనుకోండి, ఎవరికైనా మనం చెప్పాల్సిందంతా చెప్పిన తర్వాత చివరికి మళ్ళీ ఒకసారి సమ్మరైజ్ చేసి ఇది కంక్లూజన్, ఇది నువ్వు చేయాల్సిన పని అని చెప్తాం మనం. అంటే లాస్ట్లో చెప్పేటువంటి ఒక్క మినిట్ వర్డ్ ఏదైతే ఉంటుందో అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చెప్పిందంతా అర్థమైందో అర్థం కాలేదో అని చెప్పేసి మళ్ళొకసారి లాస్ట్లో మళ్ళొకసారి గట్టిగా చెప్తాం అన్నమాట. సో అదేవిధంగా శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయంలో కంక్లూజన్ చెప్పారు, ముగింపుగా చెప్పారు. సో ముగింపుగా ఏం చెప్పారు, 18.66 18వ అధ్యాయం 66వ శ్లోకం, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నారు. అంటే నాకు శరణం వేడు అన్నారు. నాకు అంటే ప్రత్యేకించి ఇక్కడ మామేకం అంటే నాకు శరణు పొందు. ఏమని చెప్పారు, సర్వధర్మాన్ పరిత్యజ్య, అన్ని ధర్మాలని వదిలిపెట్టి నాకు శరణ వేడు అన్నారు. అంటే అంతేకాని భగవంతుడికి శరణ వేడు, నిరాకార బ్రహ్మానికి శరణ వేరు, లేకపోతే నారాయణుడికి శరణ వేడు, లేకపోతే ఇంకేదో అవతారానికి శరణ వేడు, అది ఇది అని చెప్పలేదు. దీని అర్థం ఏమిటి, ఏది తీసుకున్నా కానీ అన్నిటికీ మూలం నేనే, నాకు శరణ వేడితే నువ్వు అన్నిటికీ శరణ వేడినట్లే అనేటువంటి విషయాన్ని అక్కడే తెలియజేసేశారు శ్రీకృష్ణుడు.
ఓకే. ఇంకా పరమ భాగవతోత్తముడైనటువంటి సుఖదేవ గోస్వామి, సుఖదేవ గోస్వామి నోటి ద్వారా పలకబడినటువంటి భాగవతానికి మించినటువంటి ప్రామాణికమైనటువంటి భాగవతం ఇంకోటి లేదు. సో మనకి చాలామంది కవులు రాసినటువంటి భాగవతాలు కూడా ఉన్నాయి, కవిత్వం పాండిత్యంతో సాహిత్యంతో రాసినటువంటి భాగవతాలు కూడా ఉన్నాయి. కవులు రాసినటువంటి భాగవతాన్ని అందుకనే మనం పక్కన పెట్టేసేయాలి, ఎందుకంటే వాళ్ళ పాండిత్యాన్ని ఉపయోగిస్తారు. సో వాళ్ళ పాండిత్యాన్ని ఉపయోగించి రాసినటువంటి భాగవతం ఏమి మనకి గొప్ప ప్రామాణికమైనది ఏం కాదు, ఎందుకంటే వాళ్ళ పాండిత్యం ఏమి వాళ్ళు భక్తులు కాదు, వాళ్ళు కాకపోతే జ్ఞానవంతులు. కాకపోతే వాళ్ళు వాళ్ళకి కొంత కవిత్వం తెలుసు, వాళ్ళకి సాహిత్యం తెలుసు, వాళ్ళకి ఛందస్సు తెలుసు. ఛందస్సు తెలిసిన ప్రతి ఒక్కడు శ్లోకాలు రాసేస్తే అది భాగవతం అయిపోదు. కాబట్టి మనకి వ్యాసుడు రాసినటువంటి భాగవతం ఏదైతే ఉందో అది మాత్రమే ప్రామాణికం. సో వ్యాసుడు రాసినటువంటి భాగవతంలో ఏ శ్లోకాన్ని ఏమీ మార్చకుండా రాయబడింది మనకి ఈ యొక్క శ్రీమద్ భాగవతం, మనం ఏదైతే ఇప్పుడు చదువుతున్నామో ఆ భాగవతం. ఏ ఒక్క శ్లోకాన్ని కూడా, ఏ ఒక్క పదాన్ని కూడా ఆల్టర్ చేయకుండా వ్యాస భాగవతం, వ్యాసుడు రాసినటువంటి భాగవతాన్ని యథావిధంగా మనకి అందించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈ వ్యాసుడు రాసినటువంటి భాగవతం అదే మనకి సుఖదేవ గోస్వామి పలికినటువంటి భాగవతం. ఇందులో మనకి రెండవ స్కందంలో చూస్తే అనేక అవతారాల గురించి తెలియజేస్తున్నారు. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రతి శనివారం జరుపుకునేటువంటి శ్లోకం మనకి 1 అవర్ పాటు మనం చెప్పుకునేటువంటి భాగవతంలో మనకి ఇప్పుడు అన్ని అవతారాల గురించి వివరించడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ అవతారాలన్నిటి గురించి చెప్పిన తర్వాత సుఖదేవ గోస్వామి, ఇప్పటి వరకు నేను 23-24 అవతారాల గురించి చెప్పాను, కానీ శ్రీకృష్ణుడు ఆ అవతారాలలాగా కాదు, శ్రీకృష్ణుడు స్వయంగా భగవానుడు అనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేశారు. అంటే అంతకు ముందు చెప్పినటువంటి అవతారాలు ఏంటి, పురుషావతారాల గురించి చెప్పారు, అంటే కారణోదక సాయి విష్ణువు, గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువు గురించి చెప్పారు. ఆ తర్వాత గుణావతారాల గురించి చెప్పారు. అంటే ఎవరు గుణావతారాలు అని అంటే విష్ణు, బ్రహ్మ, మహేశ్వరుడు, ముగ్గురు గురించి చెప్పారు. ఆ తర్వాత దేవీదేవతల గురించి చెప్పారు. ఇన్ని చెప్పిన తర్వాత ఆ తర్వాత లీలావతారాల గురించి చెప్పారు. లీలావతారాలు అంటే ఎవరు వస్తారు, రాముడు, నరసింహ భగవానుడు, వామనుడు, ఇట్లా మిగిలినటువంటి అనేక రకాలైనటువంటి అవతారాల గురించి చెప్పారు. ఆ తర్వాత మన్వంతర అవతారాల గురించి చెప్పారు. ఆ తర్వాత ఇంకా శక్తి ఆవేశ అవతారాల గురించి కూడా చెప్పారు. ఇన్ని అవతారాలు చెప్పిన తర్వాత ఇవన్నీ ఒక ఎత్తు అయితే, కానీ శ్రీకృష్ణ భగవానుడు మాత్రం ఈ అవతారాలలాగా కాదు, స్వయంగా భగవానుడు. అందుకనే మనకు ఆ శ్లోకంలో కృష్ణస్తు భగవాన్ స్వయం అనేటువంటివి మాట వస్తుంది. సో అది భాగవతంలో మనకి సుఖదేవ గోస్వామి తెలిపినటువంటి విషయం. అంటే ఇన్ని చోట్ల ఇన్ని సందర్భాలలో మనకి భగవంతుడు ఎవరు, ఎవరికి మనం శరణాగతి పొందాలి అనేటువంటి విషయం స్పష్టంగా తెలియజేయబడినా కానీ మనము ఇలాంటి మాయావాదుల యొక్క భాష్యాలు చదివి లేకపోతే తెలిసి తెలియనటువంటి వాళ్ళు కలల్లో కలలు కని నేను రియలైజ్ అయ్యాను, నాకు భగవంతుడు కళ్ళలోకి వచ్చి చెప్పారు, నేను ఇది చెప్తున్నాను, నేనే బ్రహ్మని, నేనే విష్ణువుని, నేనే శివుణ్ణి అని చెప్పేసి మాట్లాడుతూ నేను చెప్పినటువంటి సిద్ధాంతాన్ని మీరు ఫాలో అవ్వండి అని చెప్పేసి వీళ్ళు వాళ్ళని వాళ్ళు మోసం చేసుకోవటం కాకుండా మనల్ని కూడా మోసం చేస్తున్నారు. మనం ఆధ్యాత్మిక పదానికి దూరం అయిపోతున్నాం, కృష్ణుడికి దూరం అయిపోతున్నాం, భగవంతుడి గురించి పూర్తిగా తెలుసుకోలేకపోతున్నాం, జన్మను వేస్ట్ చేసుకుంటున్నాం. అందుకనే మన వాళ్లే మనతోటి ఆర్గ్యూ చేస్తూ ఉన్నారు, ఎందుకంటే భగవంతుడు ఎవరు అనేటువంటి విషయంలో అంత ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఎందుకంటే శాస్త్రం గురించి మళ్ళీ వాళ్ళు చదివేటువంటి, వాళ్ళు విన్నటువంటి దేనికి కూడా శాస్త్ర ఆధారం లేకపోయినా కానీ దాన్ని నమ్ముతున్నారు. ఎందుకంటే వాళ్ళు అంతగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, వాళ్ళ సిస్టమ్స్, వాళ్ళు వాళ్ళు మాట్లాడేటువంటి భాష, వాళ్ళ యొక్క వాళ్ళు వాళ్ళని అప్రోచ్ అయ్యేటువంటి విధానము, ఇవన్నీ చూస్తే సామాన్యమైనటువంటి మానవులని, జనాలని ఆకర్షించి వాళ్ళు వాళ్ళ యొక్క రాంగ్ తత్వాన్ని ప్రజలకు బోధించి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. అందుకని మనము ఇలాంటి మానవులు అంటే ప్రత్యేకమైనటువంటి శక్తులు కలిగినంత మాత్రం వాళ్ళు గొప్పవాళ్ళేం కారు. ఓకే, ఏవో జన్మలో ఏవో గొప్ప భక్తులై ఉండొచ్చు, లేకపోతే ఏదో ఒక వాళ్ళు గొప్పగా యోగం చేసి ఉండవచ్చు, లేకపోతే సిద్ధులు సాధించి ఉండవచ్చు, అంత మాత్రం వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోరు, భగవంతుడితో సమానం అంతకంటే అయిపోరు. వాళ్ళు చెప్పినటువంటి మాటలకి ఏమి ప్రామాణికత ఏమి ఉండదు, భక్తులు చెప్పినటువంటి మాటలకు ప్రామాణికత ఉంటుంది. కాబట్టి వాళ్ళు రియలైజ్ అయినటువంటి సోల్స్. కాబట్టి ఎవరు చెప్పినటువంటి భాగవతానైనా, ఎవరు చెప్పినటువంటి గ్రంథాలనైనా కానీ వినడం అనేటువంటిది పక్కన పెట్టి ఓన్లీ భాగవతం, శ్రీకృష్ణ భగవానుడు పలికినటువంటి భగవద్గీతను మాత్రమే ఆశ్రయిస్తే మనకి కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోగలుగుతాం. సో కృష్ణుడు స్పష్టంగా అన్ని చోట్ల క్లియర్గా తెలియజేస్తున్నారు. ఈవెన్ విష్ణువు కూడా మూలాన్ని నేనే అనేటువంటి విషయం ఈవెన్ భాగవతంలో 2వ స్కందంలో మనకి తెలియబడుతుంది. ఇక్కడ కూడా మనకి సుఖదేవ గోస్వామి కూడా అదే చెప్తున్నారు.
సో కృష్ణుడికి మాత్రమే శరణాగతులు అవ్వాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేస్తున్నారు. అయితే సుఖదేవ గోస్వామి ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నారు. ఏమిటి అని అంటే, నువ్వు ఎలాంటి కష్టతరమైనటువంటి పరిస్థితిలో ఉన్నా కానీ నువ్వు నరకలోకానికి వెళ్ళవు. ఎప్పుడు అంటే నువ్వు కృష్ణ భక్తి చేసినప్పుడు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, ఎందుకు క్రియేట్ చేస్తున్నారు ఇది అంటే, రాబోయేటువంటి కథకి ఇక్కడే పునాది వేస్తున్నారనమాట. చెప్పబోయేటువంటి కథకి అంటే అజామిలుడి యొక్క కథ ఇప్పుడు చెప్పబోతున్నారు. సో అజామిలుడికి ఏ విధంగా యమభటుల నుంచి ఉద్ధరింపబడ్డాడు, ఎందుకు అంటే ఆయన ఏం చేయటం వల్ల ఉద్ధరింపబడ్డాడు, ఏ విధంగా ఆయన ముక్తి పదానికి వెళ్ళాడు అనేటువంటి విషయం భవిష్యత్తులో చెప్పబోతున్నారు. 2-3 శ్లోకాల తర్వాత అజామిలుడి కథ స్టార్ట్ అవుతుంది. సో దానికి ఇక్కడ పునాది పడుతుంది అనమాట. ఓకే, కాబట్టి నువ్వు యమభటుల నుంచి రక్షింపబడాలి అని అంటే కృష్ణ భక్తి చెయ్యాలి అనేటువంటి విషయం పరీక్షణ మహారాజ్కి సుఖదేవ గోస్వామి తెలియజేస్తున్నారు. ఓకే, అయితే కొంతమంది అనుకోవచ్చు, నేనా అంత గొప్పగా భక్తి చేయలేను, నేనైతే భౌతికం కల్మషాలు నాకు ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి, నేను ఎంత కష్టపడ్డా కానీ నేను భక్తిలో అంత పీక్ నేను వెళ్ళలేను, ఏదో చేయమంటే చేస్తాను శాస్త్రం ప్రకారంగా, లేకపోతే శాస్త్రం కోసమో లేకపోతే ఏదో రిచువల్గా పొద్దున్నే లేగమంటే లేగుస్తాను, ఏదో చేయమంటే చేస్తాను, ఇంత మాత్రాన్ని నాకు ఒరిగేది ఏముంది, నేను ఎలాగూ భక్తిలో పురోగమించను కదా, నేను భక్తిలో ఎలాగూ ఒక బ్రహ్మచారి స్థాయికో లేకపోతే ఒక సన్యాసి స్థాయికో నేనైతే వెళ్ళలేను. సో భక్తిలో పూర్తిగా భౌతిక కల్మషాలన్నీ కోల్పోయినప్పుడు మాత్రమే మనము ముక్తిని పొందుతాం. కానీ నేనేదో ఒకడుగో 2 అడుగులు వేసి ఈ జీవితాన్ని చాలించేశాను అనుకోండి, నాకేమిటి లాభం? ఇటు భౌతికమైనటువంటి ఇంద్రియ సుఖాలని అనుభవించకుండా అటు భక్తిలోనూ అగ్రసరులు అవ్వకుండా జీవితం వృధా అయిపోదా? సో మనకి ఇవ్వబడినటువంటి అన్ని అవకాశాలని మనం కోల్పోయినట్లు కాదా? సో మనకి అన్ని రకాల ప్రబలమైనటువంటి ఇంద్రియాలు ఇచ్చారు భగవంతుడు. ఈ ప్రబలమైనటువంటి ఇంద్రియాలన్నింటినీ ఉపయోగించి సుఖపడకుండా, అటు సుఖపడకుండా, ఇటు భక్తిలోనూ అగ్రసరులు కాకుండా ఎలా మనము పాడైపోతాము అని చెప్పేసి చాలామంది మాట్లాడతారు. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు వద్దు, మేమైతే మాత్రం మమ్మల్ని బ్రతకనివ్వండి, మమ్మల్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి అని అనుకుంటాం. కానీ భక్తిలో ఉన్నటువంటి వాని యొక్క ఇంద్రియాలు కోరలు తీసినటువంటి పాములతో పోలుస్తున్నారు. ఎందుకంటే పాములు పాములే, సో ఆ పాములతో కూడా ఎంజాయ్ చేయొచ్చు, కానీ భక్తులు అంటే ఇంద్రియాలు అంటే కోరలు తీసినటువంటి పాములు లాంటి పాముల్లా ఉన్నటువంటి ఇంద్రియాలు మనకి పాప కర్మ ఫలాలను మనకి ఇవ్వకుండా, పుణ్యకర్మ ఫలాలను మనకి ఇవ్వకుండా ఓన్లీ భక్తి యోగంలోనే ఉంచుతాయి. ఎప్పుడు అని అంటే ఆ ఇంద్రియాలన్నింటినీ కూడా భగవత్ సేవలో ఉపయోగించినప్పుడు మన ఎంజాయ్మెంట్ తగ్గదు, భక్తి తగ్గదు. సో అన్ని రకాలుగా మనం కూడా భక్తిలో పురోగమించవచ్చు అనేటువంటి విషయం చెప్తున్నారు. అందుకనే కృష్ణుడు మనకి భగవద్గీతలో స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అంటే, నువ్వు భక్తిలో కొంచెం పురోగమించినా కానీ నువ్వేం పరిపూర్ణుడు అవునా అవసరం, కొంచెం పురోగమించినా చాలు అది నీకు గొప్ప కష్టం నుంచి బయటపడేస్తుంది అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఏంటి గొప్ప కష్టం? గొప్ప కష్టం ఏమై ఉంటుంది? కాదు, భక్తిలో కొంచెం పురోగమిస్తే నువ్వు జనన మరణాలు మళ్ళీ తిరిగి రావాల్సిందే. ఓకే, మళ్ళీ పుట్టాల్సిందే, మళ్ళీ చావాల్సిందే, మళ్ళీ పుట్టాల్సిందే, మళ్ళీ చావాల్సిందే, పరిపూర్ణత సాధించినంత వరకు మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటాం. ఏంటి ఆ గొప్ప కష్టం, గొప్ప భయం ఏంటి? మనం భయం దేనికి పడాలి? మృత్యు అందరికీ మాయక ప్రభుజీ, కొంచెమైన భయం ఏమిటి అయి ఉండాలి అని అంటే మానవ శరీరం కోల్పోయి జంతు శరీరం పొందడం ఏదైతే ఉందో అది నిజమైనటువంటి భయం. ఎందుకంటే మళ్ళీ జంతు శరీరంలో పడేమంటే మళ్ళీ భక్తి చేసుకునే మార్గం రాదు, భక్తి చేసుకునే అవకాశం రాదు కదండి. కాబట్టి భక్తిలో కొంచెం పురోగమించినా కానీ నీకు గ్యారంటీగా మానవ శరీరం వస్తుంది. ఓకే, మీరు రోజుకు ఒక మాల హరే కృష్ణ మహామంత్రం జపం చేసినా కానీ మీకు గ్యారంటీగా మానవ శరీరం వస్తుంది నెక్స్ట్ జన్మలో. సో అందులో భయమే లేదు. ఓకే, మళ్ళీ మనం మానవ శరీరాన్ని కోల్పోయి ఏ జంతు శరీరామో పొందుతాము అనేటువంటి భయం అవసరం లేదు. అందుకనే మనం అందరం కూడా జపం, కృష్ణ భక్తి, కృష్ణ ప్రేమను పొందే విధంగా మన యొక్క కార్యకర్మలు ఉండాలి అనేటువంటిది మన యొక్క సిద్ధాంతం. అందుకనే ప్రసాదం తినాలి అనేది అందుకే చెప్పేది. సో ఎప్పుడైతే మనం ప్రసాదం తింటామో మన యొక్క చైతన్యం మారిపోతుంది, కృష్ణ భక్తి పెరుగుతుంది. సో ఆ విధంగా మీరు ఇంట్లో వాళ్ళకు కూడా ప్రసాదం పెట్టండి. ఎవరైతే మీ ఇంట్లో వాళ్ళు మీకు భక్తి చేయడానికి సహకరించట్లేదో వాళ్ళు కూడా మీకు సహకరించేస్తారు సో ప్రసాదం పెట్టడం వల్ల. ఓకే, సో ఆ విధంగా మీకు కూడా అడ్డం రారు, మీ భక్తి మీరు చేసుకోవచ్చు ప్రశాంతంగా, వాళ్ళకి ప్రసాదం పెడితే సరిపోతుంది. ఓకే, సో ఆ విధంగా. సో ఇక్కడ మనకి ఏమని చెప్పారండి ప్రబోధానంద సరస్వతి ఠాకూర్లు ఏమని చెప్పారు అని అంటే, శ్రీకృష్ణుని యొక్క శరణాగతి ఏదైతే ఉంటుందో అది పూర్ణత్వము, కైవల్యం కూడా నరకమే అనేటువంటి విషయం చెప్తారు. కైవల్యం అంటే
కైవల్యం అంటే మోక్షం. కైవల్యం అంటే సాయుధ్య ముక్తి. సో ఎవరైతే కృష్ణ ప్రేమను పొందుతారో వానికి నువ్వు కృష్ణ ప్రేమను పొందావు ఓకే, నువ్వు కృష్ణ సేవను పొందావు ఓకే, నేను నీకు ముక్తిస్తాను రా, సాయుధ్య ముక్తి ఇస్తాను రా అంటే సాయుధ్య ముక్తిని నరకంగా భావిస్తాడు. సో సాయుధ్య ముక్తి కూడా నరకం లాంటిదే నిజమైనటువంటి కృష్ణ భక్తుడికి. ఓకే రైట్. అత్ర చోధ హరంతి మాం ఇతిహాసం పురాతనం దూతానాం విష్ణు యమయో దూతానాం విష్ణు యమయోః సంవాదస్తం నిబోధమే హైమతి మదాచరం. హరే కృష్ణ. ఈ విషయమును పండితులు సాధువులైన వారు విష్ణుదూతలు మరియు యమదూతల సంవాదమును కూడిన ఒక ఇతిహాసమును చెప్పుదురు, దానిని ఇప్పుడు నా నుండి ఆలకింపుము. ఓకే, ఇక్కడ విష్ణుదూతలకి యమదూతలకి మధ్య జరిగినటువంటి సంభాషణ గురించి చెప్తారట. సో ఎప్పుడైతే మనం ఆ సంభాషణ వింటామో మనకి పూర్తిగా తెలిసిపోతుంది భక్తి అంటే ఏంటి, భక్తి మనల్ని ఏం చేస్తుంది, భక్తి వల్ల మనం ఎలా రక్షింపబడతాము అనేటువంటి విషయం. యమభటులు విష్ణుభటులు ఎలాంటి మాటలు మాట్లాడారు యమభటులతోటి. సో నా వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసారండి, నా బ్యాక్గ్రౌండ్ యమదూతలు ఇద్దరు ఉన్నారు. సో వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంవాదం ఏదైతే ఉందో అది కీలకం. అది తెలుసుకుంటే మనకి మొత్తం తత్వం తెలుస్తుంది, భక్తి తెలుస్తుంది. ఓకే, సో అది మనం భవిష్యత్తులో చదవబోతున్నాము. అదే అజామిలుడి యొక్క కథ. ఓకే, అజామిలుడి యొక్క కథలో అజామిలుడిని తీసుకెళ్ళడానికి యమభటులు వస్తే ఏ విధంగా విష్ణుదూతలు అజామిలుడిని కాపాడి యమదూతల్ని ఏ విధంగా భయపెట్టేశారు అనేటువంటి విషయం మనకి ఈ యొక్క కథలో వస్తుంది. సో జనరల్గా గొప్పవాళ్ళు ఎవరైనా సరే, సాధువులు ఎవరైనా సరే, ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు ఒక ఉదాహరణగా ఏదైనా విషయం చెప్పాలి అంటే ఈ విష్ణుదూతలు యమదూతలకి మధ్య జరిగినటువంటి సంఘటన చెప్తారు. అదే నేను కూడా నీకు ఇప్పుడు వివరిస్తాను అనేటువంటి విషయాన్ని ఇక్కడ సుఖదేవ గోస్వామి చెప్తున్నారు. చదవండి మాతాజీ. భాష్యం. అల్పజ్ఞులు పురాణములను కల్పిత గాథలను భావించి నిర్లక్ష్యం చేయుదురు. వాస్తవమునకు పురాణ వర్ణనలు అనగా విశ్వము యొక్క పురాతన చరిత్ర క్రమానుగతిన వర్ణింపబడినప్పటికీ యథార్థములై ఉన్నవి. ఈ లోకమందే కాక విశ్వమందరి ఇతర లోకములలో కోట్లాది సంవత్సరముల కాలమందు జరిగిన ముఖ్యమైన సంఘటనలు పురాణములలో లెక్కింపబడినవి. కనుకనే పండితులు అనుభవజ్ఞులకు వైదిక తత్వవేత్తలు పురాణములందు తెలుపబడిన విషయములను అన్వయించుచు పలుకుచుందరు. వేదముల వలనే పురాణములు కూడా మిగిలి ప్రధానమైనవని శ్రీల రూప గోస్వామి అంగీకరించిరి. కనుకని భక్తి రసామృత సింధువు గ్రంథమున ఆయన బ్రహ్మయానుల నుండి ఈ క్రింది శ్లోకమును ఉదాహరించిరి. శృతి పురాణాది పంచరాత్ర విధాం విన ఐకాంతికి హరే భక్తి కృత అద్భుతాయైన కల్పతే. ఉపనిషత్తులు పురాణములు నారద పంచరాత్రము వంటి ప్రామాణిక వేదవాత్మయమును విస్మరించినట్టి హరిభక్తి కేవలము సంఘటన ఉత్పాతము వంటిదే. కృష్ణభక్తుడైన వాడు వేదములనే గాక పురాణములను కూడా పరిశీలించవలెను. పురాణములు కేవలము కల్పిత గాథలని మూర్ఖముగా తలచరాదు. అవి కల్పిత కథలే అయినచో అజామిలుని ఇతిహాసమును వర్ణించి చెప్పేది శ్రమము సుఖదేవ గోస్వామి స్వీకరించేది వాడు కాదు. ఇప్పుడు ఈ ఇతిహాసము ఇట్లు ఆరంభమవుతున్నది. హరే కృష్ణ. సో మనకి యాక్చువల్గా అయితే మనం వేదాల ద్వారా జ్ఞానాన్ని పొందాలి. ఓకే, వేదాలని ఏమంటారండి, శృతి శాస్త్రాలు అని అంటారు. ఓకే, శృతులు అంటారు, అంటే స్వయంగా భగవానుడితో చెప్పబడినటువంటిది శృతి. ఓకే, అయితే పరమ ప్రామాణికమైనటువంటి గ్రంథం ఏమిటి, పరమ ప్రామాణికమైనటువంటి శాస్త్రాలు ఏమిటి అంటే శృతి శాస్త్రాలు. కానీ శృతి చదివితే ఎంతమందికి అర్థమవుతుంది, శృతిలో ఏం చెప్పారు అనేటువంటి విషయం కూడా అర్థం కాదు. ఎందుకంటే ఎగ్జాంపుల్స్ ఉండవు అందులో, ఎక్కడ ఉదాహరణలు ఉండవు. ఉదాహరణ లేకుండా శాస్త్రం అనేటువంటిది చెప్పబడుతుంది. ఇంకోటి కోర్ సాంస్క్రిట్లో ఉంటుంది అది. ఓకే, దాన్ని చదివితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అర్థం చేసుకుంటారు. ప్రాబ్లం వల్ల అదే, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అర్థం చేసుకోవడం ఏదైతే ఉందో అదే మనకి ఇప్పుడు భగవంతుడికి సంబంధించినటువంటి తత్వాన్ని అర్థం చేసుకోలేకుండా చేసేటువంటి అనేక రకాలైనటువంటి తత్వాల్ని బోధించేటువంటి వాళ్ళు భాష్యాలు రాస్తున్నారు. సో అదే ఇక్కడ ప్రాబ్లం అంతా. అందుకని మనం ఏం చేయాలి,
ప్రామాణికమైనటువంటి ఆచార్యులను ఆశ్రయించాలి. సో ప్రామాణికమైనటువంటి ఆచార్యులు ఏ పరంపరలో ఉన్నారో ఆ పరంపరని ఆశ్రయించాలి. వాళ్ళు ఏం చేస్తారు, శృతులను చదివి కొన్ని ఉదాహరణలతోటి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అవే పురాణాలు. ఓకే, సో వీటిని స్మృతులు అంటారు. శృతులు కాదు ఇవి, స్మృతులు. ఓకే, స్మృతి శాస్త్రాలు అంటారు, అంటే పురాణాలు స్మృతి శాస్త్రాలు. ఈ పురాణాలు ఏం చేస్తాయి అని అంటే వేదాలలో విన్న విషయాలని మనకి అర్థమయ్యే భాషలో చెప్తారు, మనకి ఉదాహరణలతో చెప్తారు. ఇప్పుడు మనం ఏదైనా ఒక శ్లోకాన్ని చదువుకుని వెళ్ళిపోయాం అనుకోండి, మనకి ఏమైనా అర్థమవుతుందా? ఏమీ అర్థం కాదు. దానికి దానికి ఏదైనా ఉదాహరణ ఇచ్చారనుకోండి, అర్థమవుతుంది. అంటే ఈ అజామిలుడు కథ ఏదైతే ఉందో ఇదేం మనకి వేదాల్లో లేదు కానీ పురాణంలో ఉంది. ఎందుకు పురాణంలో ఉంది? పురాణం అనేటువంటిది భగవంతుడి ద్వారా ఇవ్వబడింది కాదు, ఆచార్యుల ద్వారా ఇవ్వబడింది. ఈ ఆచార్యులు ఏం చేస్తారు, భగవంతుడి ద్వారా ఇవ్వబడినటువంటి దాన్ని భాష్యాలతోటి తిరిగి ఎగ్జాంపుల్స్ తోటి ఉదాహరణలతోటి మనందరికీ అర్థమయ్యేటువంటి భాషలో చెప్తారన్నమాట. అందుకోసం ఇలాంటి కొన్ని కథలను కూడా మనకి చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఇవి నిజంగా జరిగినటువంటి చరిత్రలే, వాళ్ళు కథల రూపంలో మనకి ఇందులో యాడ్ చేసి మనకి చెప్తూ ఉంటారు. అయితే చాలామంది మాయావాదులు, లేకపోతే శాస్త్రాన్ని నమ్మనటువంటి వాళ్ళు, లేకపోతే భగవంతుడిని నమ్మనటువంటి వాళ్ళు, వీళ్ళు ఒకవేళ చెప్తే గిప్తే భగవంతుడు చెప్పింది నమ్మాలి, కానీ మీరెందుకు వాళ్ళు వీళ్ళు చెప్పినటువంటి పురాణాలు నమ్ముతారు? సో పురాణాలను నమ్మడం అనేటువంటిది నిజమైనటువంటి ప్రామాణికత కాదు, పురాణాల్లో రాయబడి ఉంది కదా అని చెప్పేసి దాన్ని నమ్మడం అనేటువంటిది కరెక్ట్ కాదు అని అంటున్నారు. అంటే ఒకవేళ అజామిలుడి కథ కూడా పురాణంలో చెప్పబడినటువంటి కథే కాబట్టి అజామిలుడు యొక్క కథ వినడం వలన కూడా మనకి పూర్తి లాభం కలుగుతుందా లేదా అనేటువంటి సందేహం అవసరం లేదు అని ఎందుకు చెప్తున్నారు అని అంటే, ఒకవేళ అజామిలుడి కథ కట్టుకథే అయినట్లయితే, అజామిలుడి కథ వలన భగవంతుడి యొక్క తత్వం మనం తెలుసుకునేటువంటి అవకాశం లేకపోయినట్లయితే, అజామిలుడి కథ ద్వారా మనం కూడా భక్తిని పెంపొందించుకునేటువంటి అవకాశం లేకపోతే, సుఖదేవ గోస్వామి లాంటి గొప్పవాడు అజామిలుడి యొక్క కథను ఇక్కడ వర్ణించేవాడు కాదు. ఓకే, సుఖదేవ గోస్వామి స్వయంగా అజామిలుడి యొక్క కథని ఉదాహరణగా తీసుకొని మనకు చెప్తున్నారు అని అంటే, పరమ ప్రామాణికమైనటువంటి ఆచార్యుల యొక్క పరంపరలో ఉన్నటువంటి ఆచార్యుల ద్వారా విన్నటువంటి సుఖదేవ గోస్వామి చెప్తున్నారు కాబట్టి నిజంగా ఈ కథ యొక్క ప్రభావం మనందరి మీద ఉంటుంది. ఈ కథను వినడం వల్ల మనకి కూడా భక్తి పెరుగుతుంది అనేటువంటి విషయం మనకి ఇక్కడ చెప్తున్నారు. సో ఇక్కడ నుంచి యాక్చువల్గా మనకి కథ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. అజామిలుడి యొక్క కథ అనేటువంటిది ఈ శ్లోకం నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ కాపుదాం మాతాజీ, రేపటి నుంచి అజామిలుడి యొక్క కథ స్టార్ట్ చేద్దాం. చాలా బాగుంటుంది కథ. అజామిలుడి యొక్క కథ వినడం వల్ల మనకి యమభటుల నుంచి ఏ విధంగా రక్షింపబడాలి, ఏ విధంగా మనము కొంచెం పురోగమించిన భక్తిలో మనకు వచ్చేటువంటి లాభం ఏమిటి అనేటువంటి విషయం మనకి తెలిసింది. కృష్ణుడు భగవద్గీతలో చెప్పారు, స్వల్పమప్యస్య ధర్మస్య అని. సో దాని మీనింగ్, దాని యొక్క ఎగ్జాంపుల్స్తో సహా ఇక్కడ మనకి ఒక రెండు అధ్యాయాల పాటు మనం చర్చించుకుంటాం. సో ఒక చిన్న శ్లోకంలో ఉన్నటువంటి కృష్ణుడు భగవద్గీతలో చెప్పినటువంటి ఒక చిన్న శ్లోకంలో ఉన్నటువంటి ఒక చిన్న పదం యొక్క మీనింగ్ని గనక మనము ఆచరించడం వల్ల మనకు కలిగేటువంటి లాభం రెండు అధ్యాయాల్లో మనం చర్చిస్తాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హరే కృష్ణ. వంచాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీస్.